కాలికి మట్టి అంటకుండా తిని తినక పెంచి పెద్ద చేసిన కొడుకులు కన్న తండ్రిని కాటికి పంపే పనిలో ఉన్నారు. కొడుకుల కోసం సర్వస్వం ధారపోసిన ఓ తండ్రికి ఇప్పుడు పట్టడన్నం కరువైంది. ఆస్తి పంచలేదని నిర్దాక్షిణ్యంగా కన్న తండ్రిని రోడ్డున పడేశారు ఆయన సుపుత్రులు. చివరకు ఆ వృద్ధుడికి బస్టాపే తన నివాసంగా మారింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ తాత పేరు ఇళ్ల పెద్ద అంకయ్య. వయసు 95 సంవత్సరాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని నిర్ధనంపాడు స్వగ్రామం. ఇళ్ల పెద్ద అంకయ్యకి 2 కొడుకులు 3 కుమార్తెలు. కూలీ నాలీ చేసి వారందరినీ పెంచి పోషించి పెళ్లిళ్లు చేశారు. కుమార్తెలు అత్తారింటికి వెళ్లిపోగా పెద్ద కుమారుడు పెద్ద సీనయ్య ఆత్మకూరులోనూ, చిన్న కుమారుడు చిన్న సీనయ్య వింజుమూరు మండలంలో స్థిరపడ్డారు. అయితే పెద్ద అంకయ్య 2 ఏళ్లపాటు పెద్ద కుమార్తె వద్ద ఉన్నారు. ఆ తర్వాత గ్రామంలో పెద్ద మనుషులు పంచాయతీ చేసి ఒక్కో కుమారుడి వద్ద నెల రోజులు ఉండేలా కొడుకులను ఒప్పించారు. 3 నెలలు పోషించిన కొడుకులు 4వ నెల ఆ వృద్ధ తండ్రిని తీసుకొచ్చి స్వగ్రామంలోని బస్సు షెల్టర్లో వదిలి వెళ్లిపారు. నడవలేక కదలలేక అనాథల బస్సు షెల్టర్లో పడి ఉన్న ఆ 95 ఏళ్ల వృద్ధుణ్ణి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అటుగా వెళుతున్న వాహనదారులు తమ వద్ద పండ్లు పలహారాలు చేతిలో పెట్టి వెడుతూ ఉంటే స్థానికులు కొందరు భోజనం పెడుతున్నారు. లేచి నడవలేక అవస్థలు పడుతున్న వృద్ధుణ్ణి గమనించిన పెద్ద మనుషులు కుమార్లకు ఫోన్ చేసి ప్రశ్నించారు. అయితే తమ తండ్రి పేరిట ఉన్న ఇంటి స్థలం, 10 లక్షల విలువ చేసే 2.5 ఎకరాల పొలాన్ని పంచనని తండ్రి చెప్పటంతో ఆయన్ను రోడ్డుకి ఇడ్చారని బంధువులు తెలిపారు. వచ్చి గొంతు వీసుగా సంతస్తారు. నాకు కొడక అంటాడు, వాడిని తాకింది 4 వెనక పుట్టిండే మూడు పిల్లలు. ఈవిడు ఎటు తిరిగిన మద్రాసులో అమ్మా దేవుడు పిల్లలు ఎత్తుకొని పడి తాకినండి, వాడు నాకు కొడక అంటే గొంతు వీసుకుంటాడు. ఇళ్ళ పెద్ద అంకయ్య అనే వ్యక్తి గత వారం నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉంటే ఆయన వాళ్ళ బంధువులు అదే ఇంట్లో అదే ఫ్యామిలీ గొడవలు అని చెప్పి మేము కొని గమ్ముగా చూస్తూ ఉన్నాం. అంటే ఇది ఇది ఫ్యామిలీ గొడవలే, వాళ్ళు తీసుకెళ్తారులే, వచ్చి మాట్లాడుకొని తీసుకెళ్తారులే అన్నట్టుగా చెప్పాను. మా పై అధికారులకు తెలపడం వల్ల వాళ్ళు మాకు పంపించి చెప్పడం ఏంటంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైనా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ బంధువులకు కానీ అప్పచెప్పమని చెప్పారు. కానీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు మనకి. కావున మా పై అధికారులు వాళ్ళు తెలపడం వల్ల మేము అతన్ని ఈరోజు కానీ రేపు కానీ అనాథ ఆశ్రయానికి తీసుకెళ్లి అక్కడ చేరుస్తాము. ప్రస్తుతం బస్ షెల్టరే పెద్ద అంకయ్యకు దిక్కైంది. ఆయన వారికి దూరమై రాత్రిపూట దోమ కాట్లతో అల్లాడుతూ కాలం గడుపుతున్నారు. ఎవరైనా కాస్త అన్నం పెడితే తిని బస్ షెల్టర్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లతీస్తున్నాడు. ఆ వృద్ధుణ్ణి చూసి గ్రామస్తుల హృదయాలు చలించిపోతున్నాయి. స్థానికులు కొందరు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అంకయ్యకు చెందిన పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకుని వచ్చి అతనికి అప్పగించారు. అంతేకాకుండా అంకయ్యను అనాథ శరణాలయానికి తరలించేందుకు సిద్ధమవుతున్నారు. కాని పెంచిన తండ్రిని కేవలం ఆస్తి కోసం రోడ్డుపైన పడేసిన కొడుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.